వెల్కమ్ టు టియా 9 టీవీ నేను శ్రవంతి ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల వేళ వరాల జల్లు ఎమ్మెల్యే సహకారంతో నూతన బోరు ప్రారంభోత్సవం రామకుప్పం మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నివాస స్థలాల మధ్య డంపింగ్ యార్డ్ వెతిరేకిస్తూ బండపల్లి సతీష్ ఐకేపి సెంటర్ లో ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజలకు దీపావళి కానుకగా వరాలు ప్రకటించనుంది జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజలకు దీపావళి కానుకగా వరాలు ప్రకటించనుంది मुख्यमंत्री केसीआर अध्यक्षतन शुक्रवार सायंत्रम 4 गंटलकु प्रगति भवन मंत्रिवर्गम समावेशमै कीलक निर्णयालु तीसुकोनुंदि जीहेचएमसी परिधिलो प्रभुत्व स्थलालु कब्जा चेसी पेदलु निर्मिंचुकुन्न इल्लनु उचितंगा क्रमबद्धीकरिंचि वारिकि संपूर्ण याजमान्य हक्कुलु कल्पिंचालनि ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సైతం జీవోలు 58 59 ద్వారా పేదల ఇళ్లను నామమాత్రపు ధరలతో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది ఈసారి ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు కేబినెట్ ఆమోదించిన వెంటనే రెవెన్యూ శాఖ నుంచి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు రానున్నాయి పేదల ఇళ్లను క్రమబద్ధీకరించడంతో పాటు వాటిని విక్రయించుకునే అధికారం సైతం ఈసారి ప్రభుత్వం కల్పించనుంది గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ప్రకటించినట్లే పేదల ఆస్తి పన్ను బకాయిల మాఫీపై మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆస్తి పన్నులను పునఃసమీక్షించే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి గత జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే నగరంలోని వేలాది ఇళ్లకు కనీసం నోటీసులు ఇవ్వకున్నానే ఆస్తి పన్నులను అడ్డుగోలుగా పెంచారు ఆస్తి పన్నుల నిబంధనల పట్ల అవగాహన లేని క్షేత్ర స్థాయి సిబ్బంది పాత కొత్త భవనాలు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో ప్రజలపై తీవ్ర భారం పడింది ఇలాంటి పొరపాట్లను సరిచేయాలని వేలాది దరఖాస్తులు వచ్చినా వాటిని పరిష్కరించలేదు అనుమతులు తీసుకోకుండా అనుమతులు ఉల్లంఘించారనే ఆరోపణలపై 1985కు ముందు నిర్మించిన ఇల్లు భవనాలపై 25% నుంచి 100% వరకు ఆస్తి పన్నులను పెంచడంతో నగర ప్రజలు లబోదిబోమంటున్నారు 1985 కంటే ముందు నిర్మించిన ఇళ్లను బిఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మినహాయింపు కల్పించిన ఇంటి గృహాలపైన పన్నులు బాధేశారు ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు దృష్టికి నగర ఎమ్మెల్యేలు ఇలాంటి ఫిర్యాదులను తీసుకువెళ్లారు జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్న ఆస్తి పన్నులకు సంబంధిత అన్ని అంశాలను కేబినెట్ కులశకంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోలేకపోయిన పేదలకు సంబంధించిన ప్లాట్లను అనుమతి తీసుకోకుండా పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించే అంశాలను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది వాటిపై సైతం నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది అనుమతి లేకుండా పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తే జరిమానాల రూపంలో వారిపై పడుతున్న ఆస్తి పన్నుల భారం నుంచి విముక్తి లభించనుంది నగరంలోని పేదలకు సంబంధించిన నల్ల విద్యుత్ బిల్లుల పాత బకాయిలను సైతం గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మాఫీ చేసినట్టు ఈసారి కూడా మాఫీ చేయాలని ప్రతిపాదనలపైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది నగరంలో పలు చోట్ల నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది వన్ టైం స్కీమ్ కింద సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్కు హైకోర్టు చెక్ పెట్టింది పాత రెవెన్యూ చట్టం మనుగడలో లేని ప్రస్తుత తరుణంలో ఆ చట్టం కింద సాదా బైనామాలను ఎలా క్రమబద్ధీకరిస్తారని తప్పుబట్టింది
ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా కొత్త రెవెన్యూ చట్టానికి సవరణలు జరిపి సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించాలనే ప్రతిపాదనలను సైతం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది. అదే విధంగా సన్నబియ్యం పండించిన రైతులకు ధాన్యం సమీకరణలో బోనస్ మంజూరుపైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంసిద్ధత సమితిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కుప్పరహాల్ గ్రామంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో నూతన బోరును ప్రారంభించారు. కౌతాల మండలం కుప్పరహాల్ గ్రామంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో ఉప్పరహాల్ గ్రామం వైసీపీ నాయకుడు ఏకంబరం రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 1,50,000 రూపాయల ఖర్చుతో ఆ గ్రామంలో త్రాగునీటి కోసం కొత్త బోరు వేయించి 5 HP మోటార్ వేసి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అందుకుగాను గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో నీళ్లు లేక ఎంతగానో కష్టంగా ఉండేది. వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సహకారంతో ఉప్పరహాల్ గ్రామ పెద్దగా వైసీపీ ఏకాంబరం రెడ్డి గ్రామంలో బోర్లు వేయించి గ్రామ ప్రజలకు మంచి చేకూరుస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రామకుప్పం మండలంలో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సురేందర్ మోహన్ పిలుపు మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు మద్దతుగా రామకుప్పం బీజేవైఎం అధ్యక్షుడు హరీష్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర నాయకులు శివరాజ్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేయనందున అగ్రవర్ణంలోని పేదల విద్య మరియు వృత్తిపరమైన రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని రిజర్వేషన్లను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు రాజసింహ, ప్రధాన కార్యదర్శి మురళి, వెంకటేష్, యువ మోర్చా నాయకులు నరసింహ, గజేందర్ రెడ్డి, ఆనంద్, హరీష్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. నివాస స్థలాల మధ్య డంపింగ్ యార్డ్ పెట్టడం ఏంటి అని బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ ప్రశ్నించారు. నివాస స్థలాల మధ్య డంపింగ్ యార్డు పెట్టడం ఏంటని బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్ మైదానంలో డంపింగ్ యార్డు నిర్మాణం చేయటం పట్ల స్థానికులతో కలిసి మైదానంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బండపల్లి సతీష్ మాట్లాడుతూ సీతాఫల్ మండల్లో పేద ప్రజల ఉపయోగనార్థం నిర్మించిన మల్టీఫార్మస్ ఫంక్షన్ హాల్ను పూర్తిగా గులాబీ పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ స్థలాన్ని ప్రజల సౌకర్యార్థం వినియోగించాలని డిమాండ్ చేశారు. కాంక్రీట్ జంగిల్గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేకపోవడంతో కంప్యూటర్ గేములకు అలవాటు పడి శారీరకం మానసిక ఆరోగ్యానికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈ స్థలంలో పెద్దల కోసం వాకింగ్ ట్రాక్, జిమ్ తో పాటు మైదానంగా మార్చాలని కోరారు. మున్సిపల్ గ్రౌండ్ లో ఉన్నాము. నిన్న గత వారం నుంచి
బీజేపీ కార్యాలయం నావల్గొండకి వందలాది మంది వచ్చి ఈ గ్రౌండ్ లో డంపింగ్ యాడ్ చేయబోతున్నారన్న మీరు వచ్చి దీని ఆపాలి అని ప్రజలందరూ వేడుకోవడంతో ఈ రోజు గ్రౌండ్ లోకి వచ్చి చూసేసరికి ఇక్కడ నిజంగానే ఒక డంపింగ్ యాడ్ ఏర్పాటు జరగబోతుంది ఇది ప్రజల ఆరోగ్యానికి మరియు ప్రజల శ్రేయస్సుకు చాలా విరుద్ధం నేను అనేది ఏంటంటే ఇంత మంచి గ్రౌండ్ సిటీ సెంటర్ లో కాన్స్టెన్సీ మధ్యలో ఉన్నప్పుడు దీన్ని ఏదైనా మంచి పనికి ప్రజల ప్రయోజనానికి వాడాలి కానీ ఒక చెత్త కుప్పగా వాడొద్దు కరోనా నేపథ్యంలో ఆల్రెడీ దోమలతో బాధపడుతున్నారు ప్రజలందరూ వాసనతో ఇక్కడ ఉండలేకపోతున్నారు బిజినెస్లు ఉన్నాయి ఇక్కడ ఎదురుంగా గుడి ఉంది వెనకాల పెద్ద కాలనీ ఉంది ఇవన్నీ స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఒక కల్లు కాంపౌండ్ ఉంది వాటితోనే ప్రజలు ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు అది కాకుండా ఇప్పుడు చెత్త కుప్ప చేస్తే ప్రజలు ఇక్కడ ఉండాలా లేదా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు 2014 లో గెలిచినప్పుడు వారు ఇచ్చిన మాట ఏంటంటే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను మల్టీప్లెక్స్ కడతాను మంద పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా మార్కెట్ చేస్తాను ఎందుకంటే అంతకుముందు 2013 లో ఇక్కడ కాంప్లెక్స్ ఉండేది పాత కాంప్లెక్స్ ఉండేది కొన్ని షాప్స్ ఉండేది 50 మంది షాప్ వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు నా దగ్గరికి వచ్చి అన్న మాకు ఇస్తానన్నారు మాకు మాట ఇచ్చారని వాళ్ళ మాట ఎక్కడికో పోయింది వాళ్ళని ఎక్కడికో పక్కన తోసేసి మెల్లగా అంటే 6 ఏళ్ళు సమయం ఇచ్చాము ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఆయన రాజభోగాలు అనుభవిస్తున్నాడు తప్ప పబ్లిక్ కోసం ఒక్కసారి బయటకు వచ్చి వరద వచ్చింది వరదలో ఏం జరిగింది అని చూడదు కానీ ఓట్లు వస్తున్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్స్ వాటికి పబ్లిక్ కి పైసలు ఇవ్వాలి పైసలు ఇస్తే ఓట్లు వస్తాయి అనేదిగా 10,000 ఇస్తున్నారు వాళ్ళ కార్పొరేటర్లు వచ్చి అందులో 7,000 తీసుకుంటున్నారు ఈ మోసం అంతా పబ్లిక్ గమనిస్తూనే ఉన్నారు మేము ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాము దీని మీద దర్యాప్తు కూడా చేయబోతున్నారు అలాగే ఈ గ్రౌండ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ మున్సిపల్ గ్రౌండ్ లో డంపింగ్ యార్డ్ కట్టనివ్వము వీలైతే రేపు మేము జోనల్ ఆఫీస్ కి జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి వారి దగ్గర ఒక లెటర్ మేము ఒక లెటర్ ఇచ్చి ఇది వెంటనే నిలిపివేయాలని వారిని మరియు అట్లనే మన స్పీకర్ పద్మారావు గారిని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను పార్టీ తరఫు నుంచి అలాగే కనుక ఆపకుండా వీళ్ళు మొదలు పెడితే బీజేపీ పార్టీలో నేను నిరాహార దీక్ష చేసి ఇది ఆపేవంత వరకు కూడా నేను నా ఆఫీస్ లో గానీ గ్రౌండ్ లో గానీ కూర్చొని దీక్ష చేపడతానని పబ్లిక్ తో అందరికి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ కళ్ళు కంపన వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని మంత్రి గారు చెప్తే ఆయన వచ్చేసేసి మీరు తాగట్లేరా మీరు తాగరా అని వ్యంగ్యంగా మాట్లాడటం చాలా తప్పు ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్ కి ఎలా ఉంటుందో వాళ్ళని కలుపుకొని వాళ్ళ బాధలు తెలుసుకోవాల్సింది పోయి వ్యంగ్యంగా మాట్లాడటం ఇది చాలా తప్పు వారు ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నారు పొజిషన్ లో ఉన్నవారు పొజిషన్ లో ఉన్నట్టుగానే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనిస్తూనే ఉన్నారు మల్టీప్లెక్స్ ఫంక్షన్ హాల్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని ఇక్కడ కట్టినరు అది ఒక టీఆర్ఎస్ ఆఫీస్ లాగానే నడిపిస్తున్నారు దానికి ఒక లెక్క లేదు పత్రం లేదు ప్రజలు ఎవరైనా పేదవాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు చెల్లించాలా వాళ్ళ ఇష్టం అయితే దానికి రిసీట్ ఇస్తారు ఇష్టం లేకపోతే రిసీట్ లేదు దానికి ఒక ఆన్లైన్ అప్లికేషన్ అంటూ లేదు ఆ డబ్బంతా వాళ్ళే కాజేసుకుంటున్నారు నాకు ఒక వివరణ ఏం కావాలంటే తక్షణమే రేపు కూడా దాని అక్కడికి వెళ్తాము మేము అది ఎవరు నడిపిస్తున్నారు పార్టీ కార్యాలయమా లేకపోతే పార్టీ కార్యకర్తలు నడిపించుకుంటున్నారా వాళ్లకు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు దాన్ని లబ్ధి పొందుతున్నారా ఈ విషయం మీద క్లారిటీ తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వాలి పద్మారావు గారు కూడా ఇవ్వాలి దాన్ని ఓపెనింగ్ అన్నారు ఇప్పటి వరకు ఓపెనింగ్ చేయలే ఒకవేళ ఏదైనా ఫంక్షన్ చేసుకున్న పేదవాళ్ళు 100 మందిని పిలుచుకుంటే కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు 200 వచ్చి తింటే దానికి వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుందో నాకు వచ్చి స్వయంగా వాళ్ళు వేడుకున్నారు ఇది కూడా మేము పక్కా తప్పకుండా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము జిహెచ్ఎంసీ వాళ్ళు దీన్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవాలి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే సరైన పద్ధతిలో చూపించి లెక్కలన్నీ మాకు ఇవ్వాలి ఈ లెక్కలన్నీ ఇన్ని రోజులుగా ఈ డబ్బు ఏం చేశారు ఇన్ని రోజులకి ఇది నడిపించారు కదా ఈ డబ్బును ఏం చేశారు మున్సిపల్ అధికారులకు తెలిస్తే చేసినరా తెలియకుండా చేసినరా ఫంక్షన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే క్యాష్ ఇచ్చారో వీళ్ళందరూ వచ్చి మన ఆఫీస్ లో రిపోర్ట్ చేయండి క్యాష్ కి రిసీట్ కావాలి ఆ క్యాష్ ఎక్కడ ఉందో కూడా మనం ఇది చేయాలి దీని మీద కూడా నేను పద్మారావు గారిని డిమాండ్ చేస్తున్నాను ఒకటి ఏంటంటే పబ్లిక్ కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మీతోటే ఉంటుంది మీ యొక్క శ్రేయస్సు కోసమే తోడ్పడుతుంది అని నేను సభాముఖంగా వీళ్ళందరికీ కమ్మర్పల్లిలో ఐకేపీ సెంటర్ లో ప్రమాదానికి గురి అయిన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మరపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ లో ప్రమాదానికి గురి అయిన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి గురి అయిన వ్యక్తులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఎవరు నిస్సహాయత చెందవద్దని సూచించారు
బులెటిన్‌లో చిన్న విరామం. శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మిర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మిర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్. తిరిగి బులెటిన్ కి స్వాగతం. వెల్గుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ గుండగాని కవితారాములు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలంలోని వెల్గుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గుండగాని కవితారాములు మండల అధ్యక్షుడు గుడిపాటి సైదులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతును రాజును చేయాలనే లక్ష్యంతో రైతుల కోసం రాష్ట్రం పెద్దపీట వేసిందని, రైతుల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయమని, ఒకప్పుడు రైతు ఒక పంట పండించడంలో కూడా ఇబ్బంది పడే టైంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు కార్లు పంటలు పండించడం, ఆ పంటలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఏ గ్రేడ్ ధాన్యానికి 1888, బి గ్రేడ్ ధాన్యానికి 1868 రేటుతో ప్రతి ఒక్కరి రైతు దగ్గర ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని చెప్పడం జరిగింది. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తోంది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డిసిసిబి డిసిఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవితారాములు గౌడ్, వైస్ ఎంపీపీ మట్టిపల్లి శ్రీశైలం మరియు సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ మీకు తెలిసిన విషయమే. రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు, ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా వర్షాలు లేక బాధపడుతూ రైతులు మరి వ్యవసాయం చేయాలంటే భయపడుతుండే వాళ్ళు. అలాంటి టైంలో మన మరి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు, మరి మన ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు సహకారంతో మనకు గోదావరి జలాలు రావడం అయింది. ఆ గోదావరి జలాలతో మరి రైతులందరూ వ్యవసాయం దండుగా అనుకున్నప్పుడు వ్యవసాయ పండుగ లాగా చేసుకుంటున్నారు. మరి వ్యవసాయము ఒకప్పుడు ఒక ఎంత కంటే 3 రెట్లు కూడా పండించడం జరుగుతుంది. అది పండించిన ప్రతి పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మరి ఈ ఐకేపీ సెంటర్లు పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వము వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఏ గ్రేడ్కి వచ్చేసరికి 1888, బి గ్రేడ్కి వచ్చేసరికి 1868 రూపాయలు ఉంది. ప్రతి రైతు మరి కళ్ళాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్బందులు పడకుండా ఆ కళ్ళాలలోని వడ్లను ఆరబెట్టుకొని మరి నాణ్యమైన వరి ధాన్యం తీసుకొచ్చి. నల్గొండ జిల్లా వెర్ఫెల్ విభాగాలను తనిఖీ చేసిన అదరపు ఎస్పీ నర్మద. నల్గొండ జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా వెల్ఫేర్ విభాగం పని చేయాలని అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద అన్నారు. ఆమె పోలీస్ వెల్ఫేర్ విభాగంలోని వెల్ఫేర్ ఆర్ఐ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్యాస్ ఆఫీస్, వాటర్ ప్లాంట్, పోలీస్ క్వార్టర్స్, స్టోర్, పోలీస్ హాస్పిటల్, జిమ్, క్యాంటీన్, లైబ్రరీలతో పాటు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం కార్యాలయం, కుట్టు శిక్షణ కేంద్రం తదితర విభాగాలను ఆమె తనిఖీ చేశారు. వెల్ఫేర్ పరిధిలోని అన్ని విభాగాలలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. సిబ్బంది సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. వెల్ఫేర్ పరిధిలోని అన్ని విభాగాలు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా సిబ్బంది అందరి మన్ననలు పొందేలా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అమలు చేస్తున్న వెల్ఫేర్ విభాగం పనితీరు గురించి పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆమె వెంట ఏఆర్ డిఎస్పీ సురేష్ కుమార్ వెల్ఫేర్ ఆర్ఐ నరసింహాచారి పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ నాయకులు సోమయ్య వెల్ఫేర్ సిబ్బంది కిషన్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు దుబ్బాక కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు ప్రజా సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి ఎప్పుడైనా నా దగ్గరికి రావొచ్చని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు త్వరలోనే తన నివాసాన్ని దుబ్బాకకు మార్చుకుంటానని ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎవరైనా తనను నేరుగా కలవవచ్చని అన్నారు ధర్మం కోసం దేశం కోసం నిరంతరం పాటుపడే పార్టీ బీజేపీ పార్టీ అని తెలిపారు నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాడి పోతానని తెలియజేశారు అవినీతి లేకుండా ప్రజలకు నిస్వార్థమైన సేవ చేస్తానని పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు ఊరూళ్ళలో అర్హత ఉంది పింఛన్ రానటువంటి వృద్ధులు ఎవరున్నారు వికలాంగులు ఎవరున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సోమవారం రోజు కల్లా మీరు దయచేసి ఈ 3 కార్యక్రమాల్ని మీ గ్రామాలలో పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సమస్యల్ని ముందు ఐడెంటిఫై చేస్తే ముందు సమస్యల్ని ఐడెంటిఫై చేయాలి నేను ఇంతకు ముందు కూడా చెప్పిన కొద్దిగా అయితే ఎమ్మెల్యే సార్ వేడి ఉన్నాడని చెప్పి ఎవరు కూడా ఎమ్మెల్యే గారిని వెతుకుంటే రావద్దు నేనే మీ గ్రామాలలోకి వస్తాను ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి నేనే వస్తాను నా మగ ప్రస్తుతం దుబ్బాకకు మారుతుంది 2-3 రోజులలో అధికారికంగా కాంపౌండ్ వస్తుందా ఇల్లు వస్తుందా ఇంకో పెద్ద బంగ్లా తీసుకుంటామా ఏదో ఒకటి తీసుకుంటాం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉందన్నా కానీ కేరా పట్ల దుబ్బాకనే ఉంటుంది ఎన్ని ఎల్ఈడి లైట్లు వచ్చినాయి ఎన్ని స్తంభాలకు పెట్టినాం ఎన్ని కాలిపోయినాయి మాదంతా లెక్క మాకేమని చెప్పి అడగాలి ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడి బుక్ ఎదగాలి ఎందుకంటే నేను ఊరు పోయినప్పుడు చెప్పిన అవ్వా ఈ ఎల్ఈడి బుక్ ఇచ్చింది మా మోడీ సార్ ఇచ్చిండి అని చెప్పిన మోడీ సార్ ఇచ్చిన బుక్ ఎందుకు లేదంటే బాధ్యత ఎవరు తీసుకోవాలి తీసుకోవాలి రెండో పని మీరు చేయాల్సింది చాలా ఊర్లలోకి పోతే నాకు అవ్వని చెప్పారు బిడ్డ మేము బాత్రూమ్ కట్టుకున్నాం కానీ మాకు పైసలు రాలేదని నిజంగా బాత్రూములు కట్టుకున్నాక పైసలు రాని అంతా లేదని ఇంటి ఎక్కమంటే ఆ లిస్టు ప్రిపేర్ కావాలి శని ఆదివారాలు దీపావళి పండుగ అవుతుంది సోమవారం రోజు కల్లా మీరు ఒక 2-3 పనులు ఖచ్చితంగా చేయాలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకటి బుగ్గలు ఎరగకపోతే బుగ్గ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిరు వ్యాపారులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నగర్ ను అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు జవహర్ నగర్ లోని చిరు వ్యాపారస్తులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు జవహర్ నగర్ లోని పాఠశాల హాస్పిటల్ రోడ్లు డ్రైనేజీలను ప్రతి ఒక్కటి అందంగా తీర్చిదిద్ది మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కూతాడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు పాలమ్ముకొని పూలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని కూరగాయలు అమ్ముకొని చీరలు వ్యాపారం చేయని ఏ వ్యాపారం చేసినా వాళ్ళకు వాళ్ళు 5-10 రూపాయలు మితికి తెచ్చుకుంటారు ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణం ఇప్పిస్తున్నాం దాంతో ఇవాళ పెద్ద ఎత్తున ఒక 1,000 మందికి కూడా ఈరోజు ఫస్ట్ 1,000 మందికి 10,000 రూపాయలు చొప్పున ఈరోజు కూడా ఇప్పించడం జరిగింది అదే మాదిరిగా సీ టాయిలెట్లు కూడా 2 ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఏది ఏమైనా జవాకాల కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఈ వాసన కూడా పోతుంది మొన్ననే 500 కోట్లతోటి మనం పవర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసుకున్నాం దానికి తోడు ఈరోజు రామ్కి వాళ్ళు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టిండ్రు
పన్నెండు గంటలకు వాళ్ళు మొత్తం జవహర్ నగర్ దత్తత తీసుకుంటా అని చెప్పిండు. స్కూళ్లు గాని అలా కంప్యూటర్లు గాని ఫర్నిచర్ గాని హాస్పిటల్ గాని ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ తో సహా పార్కులు గాని ఇవన్నీ కూడా చేపించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు మీటింగ్ కూడా పెట్టారు. తప్పకుండా జవహర్ నగర్ ను అందంగా తీర్చిదిద్దామని మనవి చేస్తున్నాం. జై జవాన్. గజ్వేల్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.